పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెమ్యునేషన్ తీసుకునే హీరోలలో ముందు నిలిచే హీరోగా చెప్పుకోవచ్చు. సినిమాల హిట్స్ అండ్ ఫ్లాప్స్ కి సంబంధం లేకుండా పవర్ స్టార్ రెమ్యునేషన్ ఎప్పటికప్పుడు రికార్డు లెవెల్లో ఉంటూ వస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మూడేళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన వకీల్ సాబ్ సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చాడు పవర్ స్టార్. ఈ సినిమాతో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెమ్యునేషన్ తీసుకున్న హీరోగా మరోసారి రికార్డులలో నిలిచాడు పవర్ స్టార్. ఈ సినిమా మొత్తం మీద 65 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించగా పవర్ స్టార్ కి రెమ్యునేషన్ కింద 45 కోట్ల అమౌంట్ ను నిర్మాత ఇవ్వగా తర్వాత సినిమా ఓవరాల్ గా సాధించిన బిజినెస్ లో ప్రాఫిట్ షేర్ ను చూసుకుని అందులో నుండి మిగిలిన అమౌంట్ ను ఇస్తారని నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. దాంతో మొత్తం మీద 65 కోట్ల బడ్జెట్ లో రూపొందించిన ఈ సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ అలాగే నాన్ థియేట్రికల్ కలిసి 123 కోట్ల రేంజ్ ను సొంతం చేసుకోగా డిజిటల్ అండ్ శాటిలైట్ రేట్స్ అందులో 32 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్నాయి. కానీ ఇలా బిజినెస్ ఒప్పందం జరిగినప్పుడు సినిమా 50 రోజుల్లో డిజిటల్ రిలీజ్ అవుతుందని ఒప్పందం జరిగినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పరుగును త్వరగానే ముగించాల్సిన పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో సినిమా డిజిటల్ రిలీజ్ ను 50 రోజుల నుండి 30 రోజులకు కుదించి మే మొదటి వారంలో సినిమా డిజిటల్ రిలీజ్ ను చేస్తారనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో దానికి గాను అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకు మరింత ఎక్కువ రేటును ఇస్తుందని ట్రేడ్ లో ఈ విషయాలు లీక్ అయ్యాయి. ఆ లెక్కల ప్రకారం ఈ సినిమాకు మరో 10 కోట్ల వరకు అధికంగా రేటు చెల్లించి 30 రోజులలోపే డిజిటల్ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దాంతో ఓవరాల్ గా సినిమా బిజినెస్ ఇప్పుడు 132 కోట్లకు పైగా బిజినెస్ ను అన్ని కలుపుకుని సొంతం చేసుకున్నట్లయింది. దానికి తోడు హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా 18 కోట్లకు పైగా బిజినెస్ ను అందుకునే దిశగా దూసుకుపోతున్నాయని ఫైనల్ లెక్కలు తేలాల్సి ఉన్నాయని సమాచారం. అవి కూడా కలుపుకుంటే ఓవరాల్ గా ఈ సినిమా 150 కోట్లకు పైగా థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు. దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రెమ్యునేషన్ పరంగా 45 కోట్లకు అదనంగా మరో 20 కోట్ల వరకు ఇప్పుడు ప్రాఫిట్ షేర్ కింద వెళ్లబోతుందని టాలీవుడ్ లో అంటున్నారు. దాంతో ఒక్క సినిమాకే 65 కోట్ల రేంజ్ రెమ్యునేషన్ ను ఈ సినిమాకు గాను పవర్ స్టార్ తీసుకుంటున్నాడని చెప్పవచ్చు. ఈ సందర్భంగా దిల్ రాజు పవర్ స్టార్ తో మరో అప్కమింగ్ మూవీని కూడా కమిట్ అయ్యాడని అంటున్నారు. ఒక రీమేక్ మూవీతో ఈ రేంజ్ రెమ్యునేషన్ ను సొంతం చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.